టీమిండియా మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్పై శ్రీలంక దిగ్గజ బౌలర్ ముత్తయ్య మురళీధరన్ ప్రశంసల వర్షం కురిపించారు. ఇప్పటికే కుల్దీప్ తన ప్రతిభను నిరూపించుకున్నాడని, అయినా దురదృష్టవశాత్తు తనకు తగినన్ని అవకాశాలు లభించటం లేదన్నారు. ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ కుల్దీప్ సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకోకపోవటం పట్ల మురళీధరన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇక రానున్న టీ20 ప్రపంచకప్లో వరుణ్ చక్రవర్తితో పోలిస్తే కుల్దీప్కే టీమిండియా తరపున ఆడే అవకాశం ఎక్కువగా ఉందని, తన ఓటు అతడికే అని మురళీధరన్ తెలిపారు. కాగా ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న కుల్దీప్ యాదవ్ను ఆ జట్టు యాజమాన్యం కెప్టెన్ అంతగా పట్టించుకోవడం లేదు. 2019, 2020, 2021లో కుల్దీప్ ఎక్కువగా మ్యాచ్లు ఆడలేదు. 2019 వన్డే ప్రపంచకప్లో చోటు దక్కకపోవడానికి కారణం కేకేఆర్ అనే చెప్పొచ్చు. స్పిన్ విభాగంలో సునీల్ నరేన్, షకీబ్ అల్ హసన్, వరుణ్ చక్రవర్తిని మాత్రమే కేకేఆర్ ఎక్కువగా వినియోగించుకుంది. తుది జట్టులో నరేన్, చక్రవర్తికే ఎక్కువగా అవకాశాలొచ్చాయి. ఈ విషయంపై స్పందించిన కుల్దీప్, నేను మరీ అంత పనికిరాని వాణ్ణా, చెత్తగా ఆడతానా అని మీడియా సమక్షంలోనే ఆవేదన వ్యక్తం చేశారు. అయితే శ్రీలంక టూర్లో భారత జట్టులో చోటు దక్కించుకున్న కుల్దీప్ యాదవ్ వన్డే సిరీస్ తొలి మ్యాచ్లో 2 వికెట్లు తీశారు. 2వ మ్యాచ్లో 1 వికెట్ కూడా తీయలేకపోయిన మణికట్టు మాంత్రికుడు చివరి మ్యాచ్లో బెంచ్కే పరిమితమయ్యాడు. ఇక మొదటి టీ20లో ఆడే అవకాశం రాకపోగా 2 టీ20లో 2 వికెట్లతో సత్తా చాటారు. 3వ మ్యాచ్లో 1 వికెట్ కూడా తీయలేదు. అదే సమయంలో శ్రీలంక పర్యటనలో భాగంగా అంతర్జాతీయ టీ20లో అరంగేట్రం చేసిన వరుణ్ చక్రవర్తి తొలి 2 మ్యాచ్ల్లో 1 వికెట్ తీశాడు. 3వ మ్యాచ్లో 1 వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. అయితే ఈ ఇద్దరి ప్రదర్శనను చూసిన ముత్తయ్య మురళీధరన్ టీ20 ప్రపంచకప్ పై స్పందించారు. మురళి మాట్లాడుతూ, యుఏఈలో జరగనున్న ఐపీఎల్ 2021 పూర్తయ్యేంత వరకు వేచి చూడక తప్పదు. ఎవరు ఫామ్ లో ఉంటారు, ఎవరు ఫామ్ కొనసాగిస్తారు అనే అంశాలు అప్పుడు తెలుస్తాయి. అయితే స్పిన్నర్ల విషయంలో నేను మాత్రం కుల్దీప్ యాదవ్ వైపే మొగ్గు చూపుతాను. ఎందుకంటే వికెట్లు తీయగల బౌలర్గా తనను తాను ఇప్పటికే నిరూపించుకున్నాడు అని మురళీధరన్ అన్నారు. ఇక వరుణ్ చక్రవర్తి విషయానికొస్తే, తను మంచి బౌలర్, భారత్ ఐపీఎల్ జట్లకు అతడు బెటర్ ఆప్షన్. అయితే అజంతా మెండిస్, సునీల్ నరేన్ అంతటి స్థాయి వరకు వరుణ్ అయితే వెళ్లలేదు. తను బ్యాట్స్మెన్ను మెస్మరైజ్ చేయలేడు, ఇంకా మెరుగవ్వాల్సి ఉంది అని ముత్తయ్య మురళీధరన్ స్పష్టం చేశారు. కాగా కుల్దీప్ భారత్ తరపున 7 టెస్టులు, 65 వన్డేలు, 23 టీ20 మ్యాచ్లు ఆడారు. మరోవైపు టీమిండియా తరపున వరుణ్ చక్రవర్తి 3 టీ20 మ్యాచ్లు మాత్రమే ఆడాడు.